Okay, very good. It is once again such a blessing to be with the people of India. Emmanuel, are you going to translate? Yeah, ఇది మరొకసారి దేవుని యొక్క పిల్లలైనటువంటి భారతదేశపు సహోదరులతో కలిసి ఉండడం మరొకసారి శుభ సూచకం, ఆనందదాయకం. Now, last week we kind of went off the path and we answered some questions. గత వారంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనం చూసుకుంటూ మనం వెళ్ళవలసి వచ్చింది. And this week we're going to get back on track and we're going to continue with the teaching. ఈ రోజు మళ్ళా మనం వెనుకో మన పాఠ్య భాగంలోనికి మనం వెళ్ళి మరి కొంచెం మనం ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. I really hope that the others get connected this morning because we're going to be talking about how to be filled with the Holy Spirit. ఈ రోజు మరికొంతమంది మనతో జత కలవబడినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు మరి పరిశుద్ధాత్మని ఎలాగా మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. And through my experience, I have seen some people that haven't received the baptism of the Holy Spirit because of bad teaching. నేను నా స్వ అనుభవములో అనేక మంది మరి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మును వారు పొందలేకపోవడాన్ని నేను గమనించాను. అది ఎందువలన అంటే అది కేవలం వారు మరి తప్పుడు బోధలు వారు చేయబట్టు వలన వారు పొందలేకపోయారు. But as truth is received through good teaching, then they open themselves up and they receive the baptism of the Holy Spirit. ఒకవేళ వారు సరైనటువంటి మరి బోధను వారు పొందుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు కూడా మరి అలాంటి బాప్తిస్మాన్ని పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని వారు పొందుకుని ఉండేవారు. Now the biggest problem that I seem to come across all the time is the issue of tongues. Pardon me? The subject of speaking in tongues seems to be the biggest issue about people not coming in. సో అనేక మంది ఈ దినాల్లో మరి ముఖ్యమైనటువంటి ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోలేకపోవడానికి గల ముఖ్యమైనటువంటి సమస్య ఏదై ఉంది అంటే మరి అన్య భాషలతో వారు మాట్లాడడం అనేటువంటి ఆ యొక్క విషయం. Now, as we go through the scriptures, we see that the book of Acts is our book of patterns. మరి అపోస్తుల కార్యాన్ని మనం చూసినట్లయితే ఆ విషయాలను మనం చూడగలుగుతూ ఉంటాం. And as you go through the book of Acts, starting in chapter 2, is when you first see the evidence of the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును గురించినటువంటి రుజువు మరి అపొస్తల కార్యము 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. Chapter 2, verse 1, we see them and we see this outpouring and they speak in other tongues. Mari 2వ అధ్యాయం మొదటి మొట్టమొదటి వచనములో నాకు రాయబడి ఉన్నది మరి వారందరూ కూడా మరి పరిశుద్ధాత్మ బలమైనటువంటి పరిశుద్ధాత్మ వారు పొందుకుని వారు అన్య భాషలతో వారు మాట్లాడినట్లుగా మనం అక్కడ లేఖనాల్లో చూస్తా ఉన్నాం. There are 5 different examples in the book of Acts of receiving the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మైక బాప్తిస్మమును గురించి మనం చూసినట్లయితే అపొస్తల కార్యములో 5 రకములైనటువంటి ఉదాహరణలు అక్కడ మనకు కనబడతా ఉన్నాయి. So here in the first one we see them speaking in tongues. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 2వ అధ్యాయములో వారు అన్య భాషలతో మాట్లాడిరి అని మనం చూస్తా ఉన్నాం. Now I want you to turn to chapter 4 verse 31. 4వ అధ్యాయము 31వ వచనంలో మనం చూడగలిగినట్లయితే Now here's another infilling or refilling and it doesn't say that they spoke in tongues but they spoke with boldness.
ఇక్కడ నాలుగో అధ్యాయము 31వ వచనంలో కూడా మనం చూస్తే వారు మరి పరిశుద్ధ అన్య భాషలతో మాట్లాడేదని లేదు, కానీ వారు వాక్యమును ధైర్యముగా బోధించిరి అని రాయబడి ఉంది. But it doesn't mean that they didn't speak in tongues, but it's a possibility one way or the other. దాని అర్థం వాళ్ళు అన్య భాషలతో మాట్లాడలేదు అని కాదు, ఖచ్చితంగా వాళ్ళు అన్య భాషలతో కూడా మాట్లాడి ఉండి ఉండవచ్చు. Now turn to chapter 8, verse 16. 8వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చూస్తే Now here we see that another infilling of the Holy Spirit, and it doesn't say that they spoke in tongues. ఇక్కడ కూడా మరి పరిశుద్ధాత్మని యొక్క నింపుదలను గురించి మనం చూస్తున్నాం. అక్కడ కూడా వారు అన్ని భాషలతో మాట్లాడరు అని రాయబడలేదు. But if you look at verse 18, Simon saw something. There was something manifesting that he could actually see. మరి ఇక్కడ 18వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ సీమోను అక్కడ అపోస్తులు వారు పరిశుద్ధ చేతులు ఉంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూస్తున్నాడు. ఒక గుర్తునైన వారు అక్కడ సీమోను చూడగలిగాడు. Now was that speaking in tongues? Was that prophecy? I don't know, but something was happening that he could actually see that there was a transference and the Holy Spirit was received. Yes, అక్కడ మరి వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు భాషతో మాట్లాడారో లేకపోతే వారు ప్రవచనాన్ని ప్రవచించారో తెలీదు, కానీ అక్కడ మాత్రం ఒకటి గమనించగలిగినటువంటిది ఏమిటనగా, వారు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడినని వారు చూడగలిగారు. సీమోను చూచాడు. Okay, now turn to chapter 9, verse 17. 9వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూడగలిగితే Here's where Paul received the baptism of the Holy Spirit. ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకుంటూ ఉన్నాడు. And it does not say in the scripture that he spoke in tongues, but later in the book of Corinthians he says he speaks in tongues more than you all. అక్కడ కూడా అతను పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నాడని రాయబడింది, కానీ అక్కడ అన్య భాషలతో మాట్లాడాడు అని రాయబడలేదు. కానీ ఒక విషయము కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ పౌలు స్వయంగా చెప్తా ఉన్నారు, ఆయన అందరికంటే కూడా నేను మీ అందరికంటే ఎక్కువగా అన్య భాషలతో మాట్లాడుతున్నాను అని చెప్పాడు. Now turn to chapter 10, verse 44. 10వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినట్లయితే This is the story of Cornelius in his house. ఇది కొర్నేలి Go ahead. ఇది కొర్నేలి కుటుంబము అక్కడ కూడినటువంటి వారిని గురించి చెప్పబడతా ఉంది. Here we clearly see that they spoke in tongues and they prophesied. అక్కడ చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏమిటి అనగా, వారు భాషలతో మాట్లాడారు, అంతేకాదు వారు ప్రవచనాలు కూడా ప్రవచించిరి అని చూస్తా ఉన్నాం. And then our last example is found in chapter 19, verse 16. చివరి ఉదాహరణ మనం చూస్తే 19వ అధ్యాయము 6వ 16వ వచనాన్ని కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. And in this story is where Paul finds 12 disciples and they get baptized in the Holy Spirit. And in this story, in verse 6, they spoke with tongues and they prophesied. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు దిగినని, అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించటకును మొదలు పెట్టారని రాయబడింది. Okay. So when we look at the book of Acts, we definitely see that there's an evidence of speaking in tongues in the baptism of the Holy Spirit. Kanaka manamu ee lekhanalu manam chusinatlayite kachithanga varu aadharalu rujulato saha raibadi unnai, varu parishudhatma baptism pondinappudu varu mari anya bhashalato varu maatladaru ani. It doesn't say it in a couple examples, but it's taken for granted that they did speak in tongues. Edo mari oka rendu mooda vachanalu varu
అన్ని భాషలతో మాట్లాడారని మాత్రం రాయబడలేదు. Now I want to explain something, and I have in past classes, but I want to further explain something. గత వారంలో గతములో జరిగినటువంటి ఆ యొక్క తరగతిలో ముందుగా మరికొంత ముందుగా వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. Jeannie, you have a hand up, you have a question. Sister Jeannie garu, meeku microphone, Jeannie. So sorry. What was the verse in chapter 4? All of these are in Acts, right? Yes. Mm. But I think you said chapter 4. I didn't find the verse you said wasn't the correct one. Okay, here we go. Okay, the verse, I need two of them. I think 31. In chapter 31. 421. And the one in chapter 10. 431. Sorry, Pastor. 431, right? Yeah, chapter 4, verse 21. And then in chapter 10. I thought I heard you say 4, verse 4, but it doesn't say anything 44. About 44. Oh, 44. Yeah. Okay. Thank you. 10:44. And then 10:44. Yeah. Thank you. Okay. In 1 Corinthians chapter 12. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో there is a list of 9 gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క మరి 9 వరాలను గురించి అక్కడ రాయబడింది. And we'll go ahead and turn there real quick. ఒకసారి చూద్దాం. These are gifts of the Holy Spirit. The first gift is found in verse 8. పరిశుద్ధాత్మ యొక్క మొదటి వరము 8వ వచనంలో రాయబడింది. Now that is the gift of words of wisdom. అది ఏమనగా అది బుద్ధి వాక్యము. And then there's another gift that is mentioned, that is the gift of the word of knowledge. మరొకటి ఏమనగా బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యం. Then there is the gift of faith. మరొకరికి విశ్వాసము. And then there is the gift of healings. మరొకరికి స్వస్థపరిచే వరం. Then there's the gift of miracles. మరొకటి అద్భుతాలు అద్భుత కార్యాలు చేసే వరం. There's the gift of prophecy. మరి మరొకటి ప్రవచన వరం. There's the gift of distinguishing of spirits or discernment of spirits. ఆత్మల వివేచన వరం. And then there's the gift of tongues. అంతేత కాదు నానా విధములైన భాషలు మాట్లాడే వరం. There's the gift of interpretation of tongues. మరి ఒకరికి భాషల అర్థము చెప్పేటువంటి వరం. Now these are 9 gifts. ఇవి మరి ఇవి పరిశుద్ధాత్మ యొక్క 9 వరాలు అయి ఉన్నాయి. Now in verse 7 same chapter 7వ వచనములో it says that to each one the gifts are given for the common good. ఇది అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది అందరి ప్రయోజనం కొరకు అని రాయబడింది. Okay, so the Holy Spirit distributes to each person gifts for the common good, or in other words, that
everyone receives the benefits of these gifts. యా అక్కడ పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆ వరములు ఒక్కొక్క వరము అవన్నీ కూడా అందరి ప్రయోజనం కొరకు అందరి యొక్క మేలు కొరకు అని రాయబడింది. See, these gifts are not for you personally, but they're for common good, they're for everyone. So it's for the benefit of the whole congregation. ఇది కేవలము ఈ వరములు మనకి ఇవ్వబడుతున్నాయి ఎందుకు అనగా ఇది కేవలం మన యొక్క స్వప్రయోజనము కొరకు కాదు కానీ అందరి ఒక సమాజము లేక సంఘములో ఉన్నటువంటి వారందరి ప్రయోజనము కొరకు ఇవ్వబడతా ఉన్నాయి. And then in verse 11 it says that the same spirit works on all things and he distributes these as he sees fit. అక్కడ రాయబడింది ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచిచ్చుచు కార్యశుద్ధి కలుగ చేయుచున్నాడు అని రాయబడింది. Now hopefully next week we will talk about all 9 of these gifts, at least one of the 9. ప్రభుచితం అయితే వచ్చే వారం మరి ఆ 9 వారాలలో ఒకటి గాని లేకపోతే అన్ని గాని మనం ధ్యానం చేసుకుందాం. But I want you to turn to chapter 14. 14వ అధ్యాయము చూడాలని నేను ఆశపడతా ఉన్నాను. First of all, we have to see that there is a difference between tongues. ఇక్కడ మనం చూసినట్లయితే అన్య భాషలు ఆ భాషల మధ్యలో ఉన్నటువంటి మరి తారతమ్యాన్ని గురించి మనం చూద్దాం. One tongue is given as the evidence of the infilling of the Holy Spirit. మరి ఒక భాష దేని కొరకు ఇవ్వబడిందంటే పరిశుద్ధాత్మ పొందుకున్నాను అనడానికి నిదర్శనంగా ఇవ్వబడింది. It is a sign that the Holy Spirit has been received of the person. అది ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును పొందుకున్నాడు అనడానికి రుజువుగా అది ఇవ్వబడతా ఉంది. Now this tongue is not for the common good. ఈ యొక్క మరి వరము అందరి ప్రయోజనం కొరకు కాదు. It is not for your fellow person in the congregation, it is for you. ఈ యొక్క వరము ఈ ప్రత్యేకమైనటువంటి వరము ఇది ఇతరుల కొరకు లేకపోతే నీ వేరే వ్యక్తి కొరకు కాదు, ఇది నీ యొక్క ప్రయోజనం కొరకు స్వప్రయోజనం కొరకు మాత్రమే ఇవ్వబడతా ఉంది. Verse 2 says he who speaks in tongues does not speak to men but to God. అక్కడైబడిని భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు అని రాయబడింది. No one understands this tongue. అక్కడ ఇంకేమైనా ఉన్నదంటే మనుషుడు ఎవడు కూడా గ్రహింపడు అని కూడా రాయబడింది. Now this is your private prayer language that you have with God. ఇది కేవలం నీ వ్యక్తిగతముగా నీవు దేవునితో మాట్లాడేటువంటి భాష అయ్యున్నది. And you get that prayer language when you are full of the Holy Spirit. ఇది నీవు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నువ్వు ప్రార్థనలో నువ్వు వినియోగించేటువంటి భాష అయ్యుంది. But the gift of tongues is for the common good, it's for other people. ikkada bhasha veru mari anya bhashalu veru ee anya bhashalu anetuvanti varamemo andari koraku an raayabadundi. And it is to be understood by other people, right? aa anya bhashalu anetuvantidi nu maatladinappudu andariki ardhamu kuda kavali. And God uses an interpreter to be able to understand the tongues that are given so that the body of Christ will be exhorted. Kanuka eppudaithe nu anya bhashalato oka vyakti maatladutado appudu mari prabhu inkokariki aika anya bhashalanu mari anuvadinchagaligetvanti aa krupa marokariki ichinappudu appudu samajam andariki adi ardham avutadi. So in the gift of tongues, the Holy Spirit is through another language speaking to the people.
మరి ఈ యొక్క అన్య భాషలు అనేటువంటి వరములో ఆ భాషల ద్వారా దేవుడు అందరితో మాట్లాడబోతా ఉన్నాడు. But it has to be interpreted, therefore another gift is used to interpret it, but the directive is from the Holy Spirit to man. కాబట్టి ఆ అన్య భాషల వరము వినియోగించబడినప్పుడు అనువదించేటువంటి కృప, అనువదించేటువంటి వరము కూడా కలిగిన మరొక వ్యక్తి దానిని అనువదించినప్పుడు అప్పుడు సంఘం అంతటికి కూడా ఓ ప్రయోజనకరంగా ఉంటుంది. That's the gift of tongues. అది మరి అన్య భాషల అనేటువంటి వరం. But I'm not going to be speaking about this right now. ఇప్పుడు నేను అన్య భాషల వరం గురించి నేను మాట్లాడబోవడం లేదు. I'm going to take that tongue and I'm going to set it off to the side. కాబట్టి ఆ అన్య భాషల యొక్క వరము అనేటువంటిది అది ప్రత్యేకత ప్రత్యేకించబడింది గనుక నేను ఒక ప్రత్యేకంగా దాన్ని పెడుతున్నాను. Now I'm going to be speaking of my private prayer language. నేను అన్య భాషల వరం దాని ప్రక్కన పెట్టాను. ఇప్పుడు నా వ్యక్తిగతంగా ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క భాషల గురించి మాట్లాడుతున్నాను. So I understand that when I am speaking in my private prayer language, I am speaking to God, not to man. కాబట్టి నాకు ఇవ్వబడినటువంటి ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ భాష ప్రార్థన భాష నేను నా వ్యక్తిగతంగా నేను ప్రార్థనలో ఉన్నప్పుడు వినియోగించుకుంటూ ఉంటాను. And no one understands, including me. అది ఎవరు కూడా అది అర్థము చేసుకోలేరు, నేను కూడా అర్థము చేసుకోలేను. When I speak in tongues, I do not know what I am speaking. నేను ఏదైతే నేను భాషతో మాట్లాడతానో అది నాకు కూడా నాకు అర్థం కాదు. అది You might say, well, Galen, what's the purpose of that? అప్పుడు మీరు అడగొచ్చు, పాస్టర్, అది దానివల్ల ప్రయోజనం, మనకు మనం కూడా అర్థం చేసుకోలేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటని మీరు అడగొచ్చు. Why would you speak something and not understand what you're trying to say? అలాంటప్పుడు ఆ భాషను ఉపయోగించడం వలన ప్రయోజనం ఏముంది, ఎందుకు మాట్లాడాలి? Well, the Bible says that when I do that, I am speaking mysteries back to God. బైబిల్ చెప్తుంది ఆ భాషలో మాట్లాడుతున్నప్పుడు, ఆ ప్రార్థన ఆ అన్య భాష మాట్లాడుతున్నప్పుడు నీవు ఆ గొప్ప విషయాలు, రహస్యమైనటువంటి విషయాలను మాట్లాడుతున్నావు అని రాయబడింది. Second verse, 14:2. 14:2. But I'm trying to find where it says mysteries. Yeah. Yes. Second verse in the last line. Okay. Yeah. Yeah. I'm speaking mysteries. Verse 2 says I'm speaking mysteries to God. Atma valana marmamulanu atanu palukutunnanu ani rayabadindi. What happens is that the Spirit of God and my spirit are interlinked through the baptism. Kanaka aika parishuddhaatma baptismamlo na aatmaku mari daniki elanti sambandham. The Spirit of God is the Spirit of the Holy Spirit. The Spirit of God is the Holy Spirit. మరి ఆత్మ ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మ దేవుడై కూడా ఉన్నాడు. సో ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ ఇస్ రివీల్డ్ త్రూ హిస్ స్పిరిట్ టు మై స్పిరిట్. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ మర్మములను మరి పరిశుద్ధాత్మ ద్వారా మనతో ప్రత్యక్షపరుస్తున్నాడు. సో దీస్ డీప్ మిస్టరీస్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద in the heart of God is being transmitted to my spirit. Kanaka devuni yokka hrudayamulo unnatuvanti aa marmamulanu parishuddhaatmani dwara manaku aina pampistunnadu. Do you want to know where revelation knowledge comes from? Pratyakshata aa varamu ekkadi nunchi vastundo telusa meeku? Revelation knowledge is transmitted only through the Spirit of God. మరి ఆ యొక్క ఆ పరిశుద్ధ ఆ ప్రత్యక్షత అనేటువంటి అన్నటువంటిది దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన మనకు అందించబడతా ఉంటుంది. It is not head knowledge, but it's actually a knowledge that comes into your spirit and then is released into you in a
rhema word from God. ఆ జ్ఞానం అనేటువంటిది కేవలం మన తలలో నుండి మన యొక్క మనస్సులో నుండి పుట్టింది కాదు, దేవునిలో నుండి మన కొరకు అందించబడతా ఉంటూ ఉన్నది. Okay, so as I am praying the perfect will of God, because it's him praying through me back to him. కనుక నేను ప్రార్థిస్తున్నప్పుడు నేను ప్రార్థించేది ఏమిటంటే ఆయన యొక్క చిత్తము నా ద్వారా నేను ఆయనకు ప్రార్థిస్తున్నాను. You know, it says in the book of Amos, chapter 3, that God doesn't do anything on the earth without first proclaiming it to his prophets. కనుక ఆయన మరి ఆమోస్ గ్రంథములో ఆయన తెలియజేసింది ఏంటంటే ఆయన ప్రవక్తలకు తెలియపరచకుండా ఏది కూడా బయలుపరచడు అని కూడా రాయబడి ఉంది. So think about this just for a minute. The Spirit of God is transmitting his will into my spirit. పరిశుద్ధాత్మ యొక్క దేవుడు తన యొక్క ఆలోచనలను మన యొక్క అంతరంగములోనికి ఆయన పంపిస్తున్నాడు. And I am actually proclaiming with my mouth, even though my mind doesn't understand, but my mouth is proclaiming the very will of God. నేను మాట్లాడుతున్నప్పటికీ కూడా నేను కాదు, నా నోరు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. They are still a mystery. They haven't been discovered yet, but I am praying it forth according to God's purposes. కానీ అవి ఇప్పటికీ కూడా మర్మములుగానే ఉన్నాయి, అవి బయలుపరచబడలేదు. కానీ దేవుని యొక్క ఆత్మ చేత నేను వాటిని పలుకుతున్నాను, బయలుపరుస్తున్నాను. Now look at this in verse 4 of 1 Corinthians 14. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, the one who speaks in a tongue edifies himself. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకును అని రాయబడింది. Okay, the private prayer language that I pray, the mysteries that I'm praying to God, is actually building me up, is making me strong. కనుక ఈ యొక్క భాష అన్య భాషతో ఈ మాట్లాడేటువంటి వ్యక్తి తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటూ తనను తాను బలపరుచుకుంటూ ఉంటున్నాడు. That's the word edify, means to build up, to make strong. అతనిని తనకు తనను తానుగా తనకు తాను క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటూ తనను తానుగా కట్టుకుంటూ ఉన్నాడు. But in the that same verse it says prophecy. Even prophecy is one of the gifts. నాలుగో వచనంలోనే మరొక వరము గురించి రాయబడింది, ప్రవచన వరము. I don't prophesy to myself, I prophesy to other people. మరి ఆ ప్రవచన వరం గురించి మనం చూసినట్లయితే నాకు నేనుగా ప్రవచనం ఇవ్వలేను, కానీ ఇతరుల కొరకు నేను ప్రవచనం ఇస్తూ ఉంటాను. And so because prophecy is for other people, they are edified. మరి ప్రవచనం అనేటువంటిది ఇతరుల కొరకు లేక సంఘము కొరకు ప్రవచించబడతా ఉంది, వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రవచించబడతా ఉంటుంది. The gift of tongues and the interpretation of tongues is for other people. It edifies them. మరి భాషలతో మాట్లాడేటువంటి వరము అలాగే అనువాదించేటువంటి ఆ వరము అది ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడతా ఉంది. But when I'm speaking in tongues in my private prayer language, I am being built up, strengthened. అయితే నా యొక్క ప్రార్థనలో ప్రత్యేకమైన నా వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క అన్య భాషతో నేను మాట్లాడుతున్నప్పుడు నా క్షేమాభివృద్ధి కొరకు, నా వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు అది ఉపయోగపడతా ఉంది. I have to ask you a question. నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటూ ఉన్నాను. Do you think God wants you to be built up? మీరు అనుకుంటున్నారా దేవుడు నువ్వు క్షేమాభివృద్ధి పొందుకుని బలంగా ఉండాలని కోరుతున్నాడని మీరు అనుకుంటున్నారా? Edified, strong. మీరు బలంగా క్షేమాభివృద్ధి పొందుకోవాలని దేవుడు అనుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారా? God's people are not to be weak.
they are to be strong individuals in him. మరి దేవుని యొక్క పిల్లలందరూ కూడా దేవుని దృష్టిలో దేవుని ఎదుట బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. And the only way that that happens by scripture says by speaking in tongues. That will edify you. అది ఎలాగను అది సంభవించుతుంది అనని చూసినట్లయితే అది భాషలతో మాట్లాడటం వలన మాత్రమే మనం క్షమాభివృద్ధి మనకు మనం పొందుకోగలుగుతూ ఉంటున్నామని రాయబడింది. So if the devil can rob from you the blessings of speaking in tongues, what does that cause in you? Mari oka vela ee bhashalato maatladetuvanti varamunu apavadini yeddunu teesvesinatlayite nuvu elaga balaparchabadtavu nuvu elaga nu kshemaabhirudhinu pondukogalugutu untav. It causes the very people that God wants to be strong, causes them to be weak, weaklings spiritually. మరి దేవుడు తన పిల్లలైనటువంటి వారు మరి బలహీనులుగా ఉండకూడదు, వారు బలాభివృద్ధి పొందుకొని క్షేమాభివృద్ధి పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. I'll tell you the truth. I can listen to a preacher and I know if he is full of the Holy Spirit or not. మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఒక దైవజనుడు బోధిస్తున్నప్పుడు అతడు పరిశుద్ధాత్మ చేత బోధిస్తున్నాడా లేదా నేను చెప్పగలను. Because the one who is not full of the Holy Spirit is dry and his message has no power. మరి పరిశుద్ధాత్మ లేనిటువంటి వ్యక్తి బోధిస్తున్నప్పుడు అతడు కేవలము ఆవిరి వంటిదిగా లేకపోతే శక్తి లేనటువంటిదిగా ఉంటుంది ఆ వాక్యం. But the man who is full of the Spirit speaks in tongues. When he speaks, is life. మరి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుని అన్య భాషలతో మాట్లాడేటువంటి వ్యక్తి బోధిస్తున్నప్పుడు ఆ వాక్యములో శక్తి జీవము ఉంటుంది. It has people at the edge of their seats just waiting to hear what he's about to say. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఆతృతతో ఆయన ఏం మాట్లాడబోతున్నాడని ఎదురు చూస్తూ ఉంటారు. And time goes by so fast. An hour goes like it was 15 minutes. అంతేకాదు ఆయన మాట్లాడుతూ ఉండగా ఆ సమయం అంతా కూడా అలాగే అయిపోతూ ఉంటది. అయ్యో 10 నిమిషాలు అయిపోయింది అన్నట్టుగా ఉంటది. Because there is power, there is life in his words because he's built up. ఎందుకు అనగా ఎందుకనగా ఆయన వాక్యములో ఆయన భాషలో ఆ యొక్క శక్తి ఆ బలం ఉంది, ఆయన బలపరచబడి ఉన్నాడు ఆ దైవజనుడు. But the man who is not full of the Spirit, the people are sleeping. మరి ఆ యొక్క బలము లేనటువంటి వ్యక్తి బోధిస్తున్నప్పుడు ప్రజలు నిద్రపోతా ఉంటారు. They are bored. They when is this going to get over? వాళ్ళకి విసుగ్గా ఉంటది, ఇంకా టైం అవ్వలేదు అనుకుంటా ఉంటారు. God wants us to be filled with the Holy Spirit. దేవుడు మనము పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మము చేత మనం నింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. What kind of preacher do you want to be? నువ్వు ఎలాంటి బోధకుడిగా ఉండాలని కోరుతున్నావు? You want to be dry and boring or you want to be full of life and imparting power? ఒకవేళ నువ్వు ఆవిరి లేనటువంటి వాడిగా బలము లేనటువంటి వాడిగా ఏదో ఊపిరి లేనటువంటి వాడి యొక్క బోధకుడి వలె నువ్వు ఉండాలనుకుంటున్నావా? It's available to you if you receive the baptism of the Holy Spirit and speak in tongues. పరిశుద్ధాత్మ బాప్తిస్మం నువ్వు పొందుకోకుండా అన్య భాషలతో మాట్లాడే అనుభవాన్ని నువ్వు పొందుకోకుంటే నీకు అదే సంభవిస్తా ఉంటది. Now, let's talk about the practicalities of receiving the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందుకోవడానికై మరి వ్యక్తిగతంగా లేక మన ప్రాక్టికల్ గా మనం చూసినట్లయితే దాని గురించి మనం ఆలోచించినట్లయితే what did you have to do to receive the salvation of your Lord and Savior? What did you have to do? నువ్వు రక్షించబడి ప్రభులో నువ్వు జీవించడానికి నువ్వేం చేసావు? Did you have to go for a 100-mile walk without any water and without any shoes? Is that how you do it?
ఒకవేళ బూట్లు లేకుండా లేకపోతే చెప్పులు లేకుండా మరి మంచి నీళ్ళు కూడా లేకుండా ఒకవేళ 100 మైళ్ళు ఏమైనా ప్రయాణం చేసావా దానికోసం రక్షణ పొందడానికి? Do you have to badly treat your body by beating yourself up? Is that how you do it? ఒకవేళ కొంతమంది అన్యులు అలాగా కొట్టుకుంటూ ఉంటారు, శరీరాన్ని గాయపరచుకుంటూ ఉంటారు, అదేమైనా చేసావా రక్షణ పొందడానికి? No. How did you receive salvation? లేదు. అయితే నువ్వు ఎలా పొందుకున్నావు? Answer, please. చెప్పండి, మీరు ఎలా పొందుకున్నారు చెప్పండి. Freely by faith. Freely and by faith. Believe by faith. Believing and faith. Yeah. Believing by faith. విశ్వసించుట వలన, నమ్మి విశ్వసించుట వలన. Was it hard? అదేమైనా కష్టతరమా, కష్టతరమైనటువంటిదా? Was it hard? అదేమైనా చాలా కష్టంగా, కష్టమైనటువంటిది అంటారా? Not after you was convinced. కాదు. Once you were convinced, you believed. ఒక్కసారి నువ్వు నమ్మినప్పుడు, అది నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు పొందుకుంటావు. You believed in a savior that you can't see. నువ్వు చూడలేనటువంటి నీ యొక్క రక్షకుని నువ్వు విశ్వసించావు. By faith, you believed. In something that you cannot physically see. నీ యొక్క కన్నులతో నువ్వు చూడలేనటువంటి పరిశుద్ధ ఆత్మ అయినటువంటి దేవుణ్ణి నువ్వు విశ్వసించావు. In the same way, you will receive the baptism of the Holy Spirit. అదే రీతిగా పరిశుద్ధాత్మ బాప్తిస్మను కూడా నువ్వు పొందుకోగలవు. What did I say? You must be convinced. నువ్వు విశ్వసించాలి, నువ్వు ఒప్పింపబడాలి. And then once you're convinced, it's no problem. నువ్వు అట్టి రీతిగా ఒప్పింపబడినట్లయితే నీకు అలాంటి ఏ సమస్య నీకుండదు. Okay, so the first thing that you have to understand and you have to realize that God wants me to be full of the Holy Spirit. కనుక మొట్టమొదటిగా దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందుకుని నువ్వు బలవంతుడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అనేటువంటిది నువ్వు గ్రహించాలి. And I believe it is for today. అది కూడా నేను నమ్ముతున్నాను, అది ఈ దినమే పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడని నేను నమ్ముతున్నాను. And I believe he is for me. It is my inheritance. మరి నేను అది కూడా అది నా కొరకు నా స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చి ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను. If you believe, then it's easy. If you don't believe, guess what? You're not going to receive. అది నువ్వు నమ్మినట్లయితే అది నీకు సాధ్యం అవుతుంది. ఒకవేళ నమ్మకపోతే నువ్వు సాధ్యం, అది నీ ఎడల సాధ్యం కాకపోవచ్చు. Okay. So the book of Luke chapter 11 says that you need to ask. Lukan suvartha 11th adhyayamlo okka raayabadindi, nu adagavalasi unnadi. You cannot demand, you have to ask. Nu danni balavantam cheyalevu, danni nu danni adagavalasi maatrame undi. The baptism of the Holy Spirit is not automatic. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మ అనేటువంటిది ఏదో సాధారణంగా వచ్చేటువంటిది కాదు. అది దానిని నువ్వు అడిగి పొందుకోవాల్సి ఉంటుంది. God wants you in a position to where you realize that you are dependent upon him. కనుక దేవుడు ఎలాంటి స్థితిలో అంటే నువ్వు ఆయనపై నువ్వు ఆధారపడి ఆయన ఎందు నువ్వు విశ్వసించి నువ్వు దాన్ని పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. And he is the baptizer, therefore you have to understand that he is the baptizer. Kanuga nu ee vishayanni grahinchali, aina ninnu baapti neeku baptism ichchevaadu aina ani nu grahinchali. It's not by your merit, but it's by his
grace that you are baptized. అది నీ గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన కృపయే బట్టి అది అయి ఉంటున్నదని నువ్వు గ్రహించాలి. You believed in Jesus Christ to be the Lord of your life. Now you must believe in Jesus Christ to be the baptizer of the Holy Spirit. నీవు యేసు ప్రభువుని యొక్క రక్షకుడని నువ్వు నమ్మావు, అలాగనే యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నీకు బాప్తిస్మ ఇస్తాడని నువ్వు నమ్మాలి. And then the book of Luke says that you must seek. అంతే కాదు, you must try to find. అంతేకాదు, నువ్వు అడగాలి, నువ్వు 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 వెతకాలి, నువ్వు కనుగొనాలి. It's not passive. You just don't sit back and say, well, God wants me to be filled. He'll fill me when he wants to. మరి నువ్వు కేవలం నువ్వు చక్కగా కూర్చుని, ప్రభువా నేను బాప్తిసం పొందాలని నువ్వు కోరుకుంటున్నావు కనుక మరి అది నీ కోరిక కాబట్టి నువ్వు నన్ను నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇయ్యి అని అలా అడగడానికి లేదు. No, the baptism of Holy Spirit is you in the pursuit of the Spirit of God. You are seeking him. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేటువంటిది ఎలాంటి అనుభవం అంటే నువ్వు దాన్ని వెదకాలి, వెదకి 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 వెదకాలి. Active faith, not passive faith. అది 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 క్రియాశీలకమైనటువంటిది, అంతే, అది కేవలం సామాన్యమైనటువంటి విశ్వాసం కాదు, క్రియలలో ఉండే క్రియాశీలకమైనటువంటి విశ్వాసం అది. And then the third thing you're supposed to do is knock on heaven's door. Keep knocking and knocking and knocking and knocking and knocking until you receive. Opens. నువ్వు మూడవ అనుభవం ఏమిటంటే నువ్వు ఆ యొక్క ఆ ఒక వరమును పొందుకోవడానికి ఆ యొక్క పరలోకపు ఆ యొక్క ద్వారమును తట్టాలి 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 అండ్ ఆయన తెరచేంత వరకు నీకు ఇచ్చేంత వరకు నువ్వు తట్టాలి. Persistence is the key word, persistence. మరి అలాగనే కొనసాగించడం అనే యథార్థతతో అది కొనసాగుట అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి రహస్యం అది. A couple of weeks ago I was teaching in Asia about the baptism of the Holy Spirit, of receiving the Holy Spirit. ఒక రెండు వారాల క్రితం మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మ గురించి ఆసియా ఖండపు వారితో నేను బోధిస్తున్నాను. And those people had never heard of the baptism of the Holy Spirit. Never. ఆ ప్రజలు వారు ఎన్నడూ కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మ గురించి వారు వినలేదు అట. They had heard about salvation, but they had never heard about the baptism of the Holy Spirit. వారు రక్షణ గురించి మాత్రమే విన్నారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మ గురించి వారు ఎన్నడూ వినలేదు. And I was several weeks teaching about how to be filled. నేను అనేక వారములుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మ గురించి నేను బోధిస్తూ ఉన్నాను. The interpreter's wife, she heard me from the very start and she began to have a desire for the baptism of the Holy Spirit. నాకు ఎవరైతే అనువదిస్తూ ఉన్నారో ఆ సహోదరుని యొక్క తన భార్య మొట్టమొదటి నుండి ఆమె ఈ వాక్యాన్ని ఈ తరగతుల్లో ఆమె ఆ యొక్క వాక్యమును వింటూ ఉంది, ఆమె హృదయంలో ఒక బలమైనటువంటి ఆశ కలిగింది పరిశుద్ధాత్మ బాప్తిస్మ పొందడానికి. And she began to ask and she was seeking and she was knocking on heaven's door. అంత మాత్రమే కాదు, ఆమె అడగడం ప్రారంభించింది, వెదగడం ప్రారంభించింది, తట్టడం ప్రారంభించింది. And it didn't happen the first day. మొట్టమొదటి రోజున ఏం జరగలేదు. But she didn't give up. అయితే ఆమె విడిచిపెట్టలేదు. Almost 2 weeks later, she did a simple thing. దాదాపు రెండు వారాల తర్వాత ఆమె ఒక చిన్న పని చేసింది. She went to bed with a desire in her heart to be filled with the Holy Spirit. It was there when she laid her head on the pillow to go to sleep. Ame aa balamainatuvanti aashito tana hrudayamlo ame mari parundadaniki tana aa padaka gadiloniki elli aa pillow degara ame undindi. You know, sometimes when you go to sleep you just kind of rest, you know, your body's resting, your mind's resting, you just come into this place of rest. మరి మనం ఒక్కొక్కసారి మనం అలసిపోయినప్పుడు పడక గదిలోనికి వెళ్ళి కొంత రెస్ట్ తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం.
she dreamt that she was speaking in tongues. ఆమె పడుకున్న తర్వాత పరిశుద్ధాత్మ యొక్క ఆ బాప్తిసం పొందుకున్నట్లుగా ఆమె ఆమె కల కనింది. And when she woke up, she was speaking in tongues. ఏ కల అయితే ఆమె ఏదైతే కోరుకుంటుందో అదే ఆమె కలలో తను చూచింది. ఆ వెంట ఆమె మేలుకున్న తర్వాత ఆమె భాషలతో మాట్లాడడం ప్రారంభించింది. Isn't that amazing? ఎంత ఆశ్చర్యంగా లేదండి అది. But you see, I believe that she came to a place where she could just rest, and she wasn't so bound up, and she could just relax. Nenu anukuntunnanu ame kevalam padukodaniki vachindi tisukodaniki vachindi visram tisukovali. See, real faith brings you into a place of rest. Aika nijamainatuvanti vishwasamu aika nijamainatuvanti vishrantiloni tisukoni velthadi. Knowing that God is going to do exactly what he promises to do. దేవుడు ఏదైతే ఆయన బయలుపరుస్తాడో వాగ్దానం చేస్తాడో దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్చేవాడై ఉన్నాడు. And we need to come into that place of rest, knowing that God's going to fill you because he promises to fill you. ఆయన నీ కొరకు ఆయన వాగ్దానం చేశాడు గనక ఆయన ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నట్లుగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. సో ఇఫ్ ఐ యామ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ టు రిసీవ్ జీసస్ యాస్ మై లార్డ్ అండ్ సేవియర్ ఐ జస్ట్ బిలీవ్. నేను మరి ఆ యొక్క యేసు ప్రభు నా యొక్క రక్షకుడు అని నా యొక్క నేను నమ్మినట్లయితే నేను అది పొందుకుంటాను. So to receive the baptism of the Holy Spirit, I, as a man of faith, must ask and then I believe that I receive. అదే రీతిగా నేను ఒక విశ్వాసిగా మరి నేను ఆ కోరుకున్న పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలని నేను ఆశపడినట్లయితే నేను అడిగి వేదికి తట్టి నేను పొందుకోవాలి. The same way you got born again, the same way that you received Christ as your Lord and Savior, is the same way you will be filled with the baptism of the Holy Spirit. ఏ రీతిగా అయితే నువ్వు విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ విశ్వాసం ద్వారా నువ్వు యేసు ప్రభువుని రక్షకుడని నీ సొంత రక్షకుడని నువ్వు అంగీకరించావో అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిసం నువ్వు పొందుకోవాలని విశ్వసించాలి. Now if you turn with me to the book of Acts again one more time. మరొకసారి అపొస్తలుల కార్యముల గ్రంథములో నా కోసం చూసినట్లయితే నాతో కలిసి talking about the first time that the Holy Spirit came. మొట్టమొదటిసారి పరిశుద్ధాత్ముడు దిగి రావడాని గురించి మనం చూస్తా ఉన్నాం. Chapter 2 verse 4 రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూస్తే and they were all filled with the Holy Spirit and began to speak with other tongues as, now hear this, as the Spirit was giving them utterance. అక్కడ రాయబడింది అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి ఆ ఆత్మ వారికి వాక్చేత అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగారు. Wow, as the Holy Spirit gives them utterance. ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది. Now remember that the tongue is something that you will not understand. మరి ఆ విషయాన్ని గమనించండి, ఆ భాషలు ఎలాంటివి అంటే నువ్వు అర్థం చేసుకోలేనటువంటివి. Can I be very honest with you? మీతో నేను యథార్థంగా నేను ఒక విషయం నేను మాట్లాడొచ్చా? Yes. When Emmanuel is speaking Telugu, I don't understand nothing. Mari Emmanuel maatladetvanti aa bhasha naaku actually ga naaku vastunga naaku ardham kaadu. It is just garbage. It is just strange sounds to me. Adi kevalam naaku oka krutta adi shabdam maatrame. When I hear Lahu in Myanmar, it is such strange sounds that they make.
మరి అతను నవ్వేటువంటి నవ్వు లేకపోతే అతను చేసేటువంటి శబ్దం అది కొంత ఒక విధంగా నాకు ఒక కొత్త శబ్దం అది. Language is based upon sounds that the body produces. మరి భాష అనేటువంటిది అది శబ్దం మీద ఆధారపడి ఆ శరీరము మరి విడిచిపెట్టేటువంటి శబ్దము మీద ఆధారపడి ఉంటుంది. In English, I know those sounds. It's very familiar to me. I understand it. మరి ఇంగ్లీష్ ఆంగ్లం అనేటువంటిది నాకు నేను అందులో పుట్టి పెరిగాను కనుక నాకు బాగా తెలుసు. In Spanish, I have learned to understand that language, those sounds. మరి స్పానిష్ భాష అయితే నేను దాన్ని నేర్చుకున్నాను, నేను దాన్ని వినగలను, దాన్ని గ్రహించగలను ఆ శబ్దాలు. Pero ahora yo estoy hablando en español y Manuel no sabe nada de lo que yo estoy hablando, ¿correcto? Adi, adi, ayina cheppina adi, adi Spanish bhasha. So you are speaking Spanish language. You heard noise, you heard sounds, but you couldn't understand them. Yeah, we heard that that sounds, but we cannot understand. That's the language. మనం ఆ భాష వినగలుగుతాం వినగలుగుతాం కానీ దాన్ని గ్రహించలేము మనం. ఓకే, సో లాంగ్వేజ్ ఇస్ సౌండ్స్. కనుక భాష అనేటువంటిది శబ్దం మీద ఆధారపడి ఉంది. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్పీక్ ఇన్ టంగ్స్ యు ఆర్ గోయింగ్ టు మేక్ సౌండ్స్. మరి నువ్వు భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఒక శబ్దాన్ని చేస్తావు. నువ్వు These sounds will still have to come out of your mouth. ఆ శబ్దం కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే నీ యొక్క నోటి ద్వారా ఆ శబ్దం బయటకు వస్తుంది. You are going to have to use your lips. అంతే కాదు నీ యొక్క అని పెదవులు ఉపయోగిస్తావు. Yeah, you're going to have to use your tongue. అంతే కాదు నీ సొంత నాలుకని దాని కొరకు వినియోగించాలి. You're going to have to use your lungs to breathe. ఆ భాషను బయటికి తీసుకుని రావడానికి నీ సొంత ఊపిరితిత్తులు ఆ గాలిని ఆ శక్తిని నువ్వు వినియోగించాలి. To make sounds. ఆ శబ్దం రావడానికి. And these sounds you will not understand. ఆ శబ్దాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. And because you don't understand it, a battle goes on in your mind and you want to understand what you're saying. అప్పుడు నువ్వు అది ఎందుకు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, ఏంటి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అనుకుంటూ ఉంటా. But you will not understand. అయితే నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు. It is going to sound to your ears that you are speaking garbage, nonsense. నీవు నీ చెవుల్లోకి వినబడతా ఉంటది ఇది ఏం బా మాట్లాడుతున్నావో ఏంట్రా ఇది అన్నట్టుగా ఉంటూ ఉండవచ్చు ఒకవేళ. But faith rises up and say, no, it is not garbage, it is not nonsense, it is mysteries that I'm speaking to God. ఇది శారీరకంగా చూస్తే ఇదేమిట్రా అదేమిటి అన్నట్టుగా ఉంటది, కానీ ఆత్మకు విశ్వాసానికి అది గొప్ప మర్మమును బయలుపరిచేటువంటి గొప్ప భాష ఉన్నది. Your mind will try to shut it down, but your spirit is going to rise up in faith and say, no, I will continue. నీ మనసు అనుకుంటది ఇది అర్థం కాని భాష కాబట్టి దీన్ని ఆపితే బాగుండు అనుకోవచ్చేమో, కానీ నీ ఆత్మ మాత్రం దాన్ని కొనసాగిస్తూ ఇంకా ఆ భాష మాట్లాడుతూనే ఉంటుంది. Your mind is saying, oh, this is stupid. This sounds like a child. This is crazy. Why are you doing this? నీ మనసు అనుకుంటా ఉంటది అరే ఏంట్రా ఇది అర్థం కాని భాష, అర్థం అవటం లేదు, దీన్ని ఆపితే బాగుండు, ఇది ఎందుకు, ఇది వ్యర్థమైనటువంటిది అన్నట్టుగా అనిపిస్తుంది. But your spirit is saying, I will stand in faith and I will speak as the Holy Spirit gives me these sounds.
కనుక ఆత్మ మాత్రము, నీ విశ్వాసము ఆత్మ, నీ అంతరంగం మాత్రము ఇది ఆత్మదేవుడి చేటు బయలుపరిచేటువంటిది, మర్మములను బయలుపరుస్తా ఉన్నది, దీన్ని కొనసాగించవలసి ఉన్నది అని చెప్పి నీ ఆత్మ విశ్వసిస్తుంది. సో యు అండర్స్టాండ్, మీకు అర్థమవుతుందా అండి? యు కెన్ స్పీక్ ఇన్ టంగ్ సో ఈజీ, చాలా తేలికగా ఆ భాషలో మాట్లాడే దాన్ని మీరు పొందుకోగలుగుతారు గలుగుతారు. But you're going to have to pronounce sounds. దాని కేవలం నువ్వు చేయవలసినంత కూడా ఏంటంటే నీ యొక్క స్వరములో నుండి, నీ హృదయములో నుండి ఆ యొక్క శబ్దం బయటికి తీసుకుని రావాలి. You have control over your tongue. You can pray in tongues or you can pray with the understanding. You can speak in tongues or you can speak in your native language. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు భాషలతో మాట్లాడగలిగే శక్తి నీకు ఉంటుంది, లేక నీ సొంత భాషలో కూడా నువ్వు మాట్లాడగలవు. అది శక్తి నీకు ఇవ్వబడతానే ఉంది. I'm going to speak in tongues right now. నేను ఇప్పుడు భాషలతో మాట్లాడబోతా ఉన్నాను. You're not going to understand what I say. I'm not going to understand what I say. మీరు దాన్ని అర్థం చేసుకోలేరు, ఈవెన్ నేను కూడా నేను అర్థం చేసుకోలేను. But in this moment, I decide to join with the Holy Spirit as he's praying. I join with him in those prayers of mystery. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే బయలుపరచాలనుకుంటున్నాడో ఆయన ఆ మర్మములను ఆయనతో నేను ఏకీభవించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. I can join with him and then I can separate myself out. It's my decision. I can join or pull myself back. నేను ఆయనతో ఏకీభవించగలను లేదా నా సొంత మార్గంలో నేను వెళ్ళగలను. Now, did you understand that? మీరు అర్థం చేసుకున్నారా దాన్ని? Maybe somewhere in the world there might be that language by the sounds that's produced. నేను ఏదైతే ఆ శబ్దాన్ని నేను వినియోగించానో అది ప్రపంచంలో ఏ భాష అయి ఉంటుందో ఎక్కడో ఒక చోట అయి ఉండొచ్చేమో. They might be able to understand like the people of Acts understood. ఒకవేళ వాళ్ళు మరి అపొస్తల కార్యంలో వాళ్ళు వారిలో కొందరు గ్రహించి అర్థం చేసుకున్నారు అని రాయబడినట్టుగా ఎవరైనా ఒకళ్ళు అర్థం చేసుకోగలుగుతారేమో. But that's not the deal. My position is to make these sounds, which is a language, to God. నాకు సంబంధించి ఆ శబ్దమును నేను పలికి దేవునితో నేను మాట్లాడుతున్నాను. So I can pray in English, Father, I worship you. I magnify your name. Okay. నేను ఆంగ్లంలో నేను ప్రార్థన చేయగలను, దేవా నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను నిన్ను ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. I can pray in Spanish. నేను స్పానిష్ te amo con todo mi corazón, te adoro en el nombre de Jesucristo. Hola. Or I can speak in tongues. నేను I don't understand, you don't understand, but God understands. నేను ఇంగ్లీష్ లో ప్రార్థించగలను, స్పానిష్ లో ప్రార్థించగలను, నాకు తెలియనటువంటి మరి అన్య భాషల్లో కూడా నేను ప్రార్థించగలను. So let me tell you a little secret. కనుక ఒక రహస్యం మీతో చెప్పనివ్వండి. For you to speak in tongues, you have to speak sounds. మీరు ఆ భాషలో మాట్లాడడానికి మీరు చేయవలసినంత కూడా ఏమిటంటే మీరు ఆ శబ్దాన్ని బయటికి విడిచిపెట్టడం. These sounds is as the Holy Spirit gives the utterance. It's not just sounds, it's a language that he's given you. ఆయన మీకు వాక్కు శక్తి అనుగ్రహించింది కొలది మీరు మాట్లాడగలుగుతారు. Well, I hope that makes it a lot easier. నేను అనుకున్నాను కొంచెం తేలికగా మీరు గ్రహించగలుగుతున్నారని అనుకుంటున్నాను. Now I have some homework for you.
నేను మీకు ఒక పని అప్పగించాలనుకుంటున్నా. This week I want you to ask. I want you to seek and I want you to knock on heaven's door. ఈ వారము మీరు పరలోకపు ద్వారాన్ని అడిగి వెదకి తట్టాలని కోరుతున్నాను. And then I want you to speak your heavenly language. దేవుడు మీకు అనుగ్రహించేటువంటి ఆ పరలోకపు భాషను మీరు మాట్లాడాలని నేను కోరుతున్నాను. What is it going to need? Faith on your part. దానికి మీరు చేయవలసినంత కూడా ఏంటంటే విశ్వాసం, మీలో ఉన్న విశ్వాసం. You're going to have to believe. Can you believe? మీరు విశ్వసించడం మాత్రమే, విశ్వసించగలరా? Of course you can. ఆయన ఇస్తాడు. Of course you can. And next week as we come together, మనం మరలా వచ్చే వారు మనం కలిసినప్పుడు I want to hear testimonies. నేను వచ్చే వారు నేను కొన్ని సాక్ష్యాలు వినాలని కోరుతున్నాను నేను. Just like the wife of the interpreter in Asia, I want to hear your testimony. అక్కడ ఆ ఆసియా ఖండంలో అనువదించేటువంటి ఆ సహోదరి భార్య ఎలాగైతే ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకుందో అలాంటి సాక్ష్యాలు నేను వినాలనుకుంటున్నాను. If I was with you in India, I would lay my hands on you and my faith and your faith together would help receive the baptism of the Holy Spirit. ఒకవేళ నేను భారతదేశంలో ఉండి ఉన్నట్లయితే నేను నేను మీ 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 మీపై చేతుల నుంచి నేను ప్రార్థించేవాన్ని నా విశ్వాసము మీ విశ్వాసము కలిసి మీరు పొందుకునేవారు. But I am not the baptizer. Jesus is the baptizer. అయితే ఒకటి, నేను కాదు బాప్తిస్మ ఇచ్చేది, యేసు ప్రభు బాప్తిస్మ ఇచ్చేవాడు. You in the privacy of your home can and will receive the baptism of the Holy Spirit. నీవు నీ వ్యక్తిగతంగా నువ్వు నీ యొక్క రహస్య గదిలో నువ్వు ఉండి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును నువ్వు పొందుకోగలుగుతావు. Get into your prayer closet, close the door and ask and then speak. నీ రహస్యమైనటువంటి గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపులు వేసుకుని నువ్వు ప్రార్థన చేస్తూ ప్రభుని అడిగినట్లయితే ప్రభు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. Father, I thank you for your faithfulness to the word of God. తండ్రి, నీ వాక్యం బట్టి, నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. I bless these leaders of India and I ask God that you fill them with an overflowing baptism of Holy Spirit. ప్రభువా, భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క దైవజనులను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వారికి మీరు ఈ యొక్క పొరలేటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మను వారికి ఇవ్వండి. Thank you for your love and your faithfulness towards us. దేవా, మా పట్ల నువ్వు చూపుతున్నటువంటి నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క నీ కృపను బట్టి నీకు వందనాలు. And I ask this in Jesus' name according to your will. మీ యొక్క మీ చిత్తమును బట్టి యేసు నామములో మేము అడుగుతున్నాం. Thank you, Father. Amen. దేవా, నీకు వందనాలు. తండ్రి, నీకు వందనాలు. ఆమేన్. And so I can know that something